హాయ్ ఫౌండర్స్, గుడ్ ఈవినింగ్. మరి ఎట్టకేలకు ఈకో సిస్టంలో ఈరోజు పాపప్ అనేది అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే దాదాపు ఒక్క రోజులో 1 కోటి పైన అంటే కస్టమర్స్ ఆన్ ప్యాసివ్ అంటే మరి ఎందుకు ఎగబడుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత మన ఆన్ ప్యాసివ్లో ఒక అద్భుతమైన సిస్టమ్ ఉంది, అది మీకు తెలుసా ఫౌండర్స్? అంటే దాన్ని మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే, పూర్వకాలం కథల్లో అద్భుత దీపం అంటే ఆలీబాబాకు ఒక అద్భుత దీపం దొరుకుతుంది. దాన్ని ఆయన టచ్ చేశాడంటే ఏం కోరుకుంటే అది ఇస్తాడనమాట. సో ఆ విధంగా మన ఆన్ ప్యాసివ్లో ఒక అద్భుత దీపం ఉంది, అదేంటంటే క్యాట్మో సిస్టమ్. ప్రతి ఫౌండర్ క్యాట్మో సిస్టమ్ను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే క్యాట్మో సిస్టమ్ మరి కంటెంట్ను, అదేవిధంగా ప్రోడక్ట్స్ను మన టెక్నాలజీ ద్వారా అనలైజ్ చేసుకొని ఏ కస్టమర్కు ఏది కావాలి అంటే, మనకు చాలా రంగాలు ఉన్నాయి కదా, ఇటు టెక్నాలజీ, ఎడ్యుకేషను, ఫైనాన్షియల్, ఈ విధంగా ఏ కస్టమర్కు ఏం కావాలి అని అనలైజ్ చేసి తర్వాత మార్కెటింగ్ చేసి ఆ ప్రోడక్ట్లన్నింటినీ చివరకు ఆ వచ్చే ఆదాయాన్ని ఫౌండర్స్కు ఫైనాన్షియల్గా ఇవ్వబోతుంది. ఎస్, ఇది కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ క్యాట్మో సిస్టమ్ అంటే ఏందో తెలుసుకోవాలి, దానికోసమే ఈ వీడియో అన్నమాట. కాబట్టి ఫౌండర్ వీడియో తెలుసుకొని క్యాట్మో సిస్టమ్ పైన ఒక అవగాహన పెంచుకుంటారని నేను అనుకుంటున్నాను. హాయ్ ఫౌండర్స్, క్యాట్మో అంటే కంటెంట్, అనలిటిక్స్, టెక్నాలజీ, మార్కెటింగ్ మరియు ఆపరేషన్స్. ఇది డిజిటల్ వ్యాపారం లేదా సంస్థ యొక్క ముఖ్య భాగాలను వివరించడానికి ఉపయోగించే సమగ్ర ఫ్రేమ్వర్క్ అన్నమాట. మరి క్యాట్మో యొక్క ఈ మొత్తం అబ్జర్వేషన్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఫస్ట్ సి అంటే కంటెంట్, అంటే స్పష్టంగా నిర్వచించబడిన ప్రేక్షకులను ఆకర్షించడానికి మరియు నిలుపుకోవడానికి విలువైన సంబంధిత మరియు స్థిరమైన కంటెంట్ యొక్క సృష్టి, నిర్వహణ మరియు పంపిణీ, ఇది కంటెంట్ అంటారు. మరి సెకండ్ ఏ అంటే అనలిటిక్స్, అంటే వ్యాపారానికి సంబంధించిన నిర్ణయాలు తెలియజేయడానికి, అదేవిధంగా వాటి పనితీరును కొలవడానికి మరియు కార్యకలాపాలను ఆప్టిమైజ్ చేయడానికి డేటాను సేకరించడం మరియు ఆ డేటాను విశ్లేషించడం మరియు దాన్ని వివరించడం, ఇవన్నీ అనలిటిక్స్లో ఉంటాయి. తర్వాత టి అంటే టెక్నాలజీ, మరి వ్యాపార కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడానికి, కస్టమర్ పరస్పర చర్యలను నిర్వహించడానికి మరియు ఆవిష్కరణలను నడపడానికి ఉపయోగించే సాధనాలు అంటే టూల్స్. తర్వాత ప్లాట్ఫామ్లు మరియు మౌలిక సదుపాయాలను టెక్నాలజీ రూపంలో కలిగి ఉంటుంది. నెక్స్ట్ మార్కెటింగ్, మరి వివిధ ఛానళ్ళు, ప్రచారాలు మరియు వ్యూహాల ద్వారా ప్రేక్షకులను టార్గెట్ చేసుకొని మన ఏవైతే ఉత్పత్తులు, ఏవైతే సేవలు ఉన్నాయో లేదా ఆలోచనలను ప్రచారం చేయడానికి ఈ మార్కెటింగ్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఓ అంటే ఆపరేషన్స్, మరి మన వ్యాపార పనితీరును, సామర్థ్యాన్ని మరియు స్కేలబిలిటీని నిర్వహించడానికి, తర్వాత ఆప్టిమైజ్ చేయడానికి అవసరమైన ప్రక్రియలు, సిస్టంలు మరియు నిర్మాణాలను కలిగి ఉంటుందన్నమాట. అది మన క్యాట్మో అంటే ఏందో డెఫినేషన్. ప్రతి ఫౌండర్ ఈ క్యాట్మో సిస్టమ్ను గురించి జస్ట్ అవగాహన కలిగి ఉండండి. మరి ఫౌండర్స్, క్యాట్మో అనేది ఆన్ ప్యాసివ్ ద్వారా అభివృద్ధి చేయబడిన ఒక యాజమాన్య వ్యవస్థ. మరి ఇది వివిధ వ్యాపార ప్రక్రియలను ఆప్టిమైజ్ చేయడానికి మరియు వాటిని ఆటోమేట్ చేయడానికి రూపొందించబడింది. మరి ఇక్కడ క్యాట్మో సిస్టమ్ AI శక్తితో కూడిన సిస్టమ్ అన్నమాట. మరి దీని లక్ష్యాలు ఒకసారి మనం ఆలోచిస్తే, కస్టమర్ సముపార్జన మరియు నిలుపుదలను మెరుగుపరుస్తుంది, వెబ్సైట్ ట్రాఫిక్ వస్తుంది, అదేవిధంగా మార్పిడిను, అదేవిధంగా సేల్స్ను పెంచుతుంది, ఇంకా మార్కెటింగ్ ప్రయత్నాలు కూడా ఇది క్రమబద్ధీకరిస్తుంది. మరి AI ఆధారిత ట్రాఫిక్ ఉత్పత్తి మరియు ఆటోమేటెడ్ లీడ్ క్యాప్చర్ మరియు కస్టమర్ ఎంగేజ్మెంట్, రియల్ టైమ్ అనలిటిక్స్ రిపోర్టింగ్, తర్వాత ఆన్ ప్యాసివ్ యొక్క OES తో ఇది ఏకీకృతం అవుతుంది.
మరి వీటి ఈ క్యాట్మో సిస్టమ్ వల్ల లాభాలు ఏమున్నాయి అంటే, పెరిగిన ఆన్లైన్ విజిబిలిటీ అన్నమాట. నేటి కాలంలో ఆన్లైన్లో పెరిగేదాన్ని బట్టి, అదేవిధంగా మెరుగైన మార్పిడి రేట్లు, మెరుగైన కస్టమర్తో అనుభవం, అదేవిధంగా తగ్గిన మార్కెటింగ్ ఖర్చులు, ఇంకా కొలవగల వ్యాపార డెవలప్మెంట్ అన్నమాట. ఇవన్నీ మనకు క్యాట్మో సిస్టమ్ ద్వారా హెల్ప్ అవుతుంది. ఓకేనా? తర్వాత ఈ క్యాట్మోలో ఇది డిజిటల్ మార్కెటింగ్ ప్రయత్నాలను చాలా ఈజీగా చేస్తుంది అన్నమాట. అదేవిధంగా వాళ్ళను ఆటోమేషన్ ద్వారా ఆప్టమైజ్ చేసి కస్టమర్ టార్గెట్ని అనేది సాధిస్తుంది. మరియు వ్యాపారాలు ఆన్లైన్లో వృద్ధి చెందడానికి, విజయవంతం కావడానికి క్యాట్మో సిస్టమ్ అనేది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అది ఫౌండర్స్ వీడియోలో.